కోపం కోపం అంటే ఏంటో ఎవ్వరికి తెలియదు. ప్రతి వయస్సు, ప్రతి తరగతి, ప్రతి వర్గంలోని వ్యక్తికి కోపం యొక్క అనుభూతి కలుగుతుంది. ఒక్కోసారి కొంతమంది పరిచయాలు కూడా ఇదే విధంగా చేస్తారు. ఈ వ్యక్తి చాలా కోపిష్టి, అతనికి కాస్త దూరంగా ఉండండి అని. ఇప్పుడు కోపం అంటే ఏంటో మనందరికీ తెలుసు, కానీ ఈ కోపంతో ఏం చేయగలరో చాలా కొద్ది మందికే తెలుసు. కోపాలు కొన్ని ఈ విధంగా ఉంటాయి. మండుతున్న నిప్పును పట్టుకొని వేరొకరిపై విసరటం. ఇక దీని వెనుకున్న ఉద్దేశం ఏమిటి అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని కాల్చటం. కానీ అంతకుముందు స్వయంగా మీ చేతులే కాలిపోతుంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు వేరొకరిపై కోపం తెచ్చుకుంటారో మొదటది మీ నాశనానికే కారణమవుతుంది అని. నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే ప్రపంచంలో ప్రేమ అనేది ఉంటుందో అలాంటప్పుడు కోపం ఎందుకు అని. ప్రేమించండి, ఇదే ప్రేమని అందరికీ పంచండి, అలాగే ప్రేమతో చెప్పండి. రాధాకృష్ణ.